దేశ రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలని చైతన్యపరిచింది. ఎన్నికల నిర్వహణ తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మైలవరం నియోజకవర్గం కొటికలపూడిలో మర్నాడు ఉదయం 5 గంటల వరకు పోలింగ్ జరిగిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న చోట్ల ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేశారు. వీవీప్యాట్ల మీద అభ్యంతరాలపై టీడీపీ వాదన వినేందుకు ఈసీ మీనమేషాలు లెక్కించడం దారుణం. టీడీపీ ప్రతినిధి హరిప్రసాద్ను చర్చకు రావద్దని ఈసీ లేఖ రాయడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు పిలుపునందుకుని టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. వైసీపీ బీజేపీ డిఆర్ఎస్ ఉమ్మడి కుట్రలపై ఆగ్రహించిన రాష్ట్ర ప్రజానీకం టీడీపీకి అండగా నిలిచింది. ముఖ్యమంత్రి పదవి వ్యామోహం తప్ప జగన్కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సీఎం నేమ్ ప్లేట్ తయారు చేయించుకుని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా భ్రమంలో బతుకుతున్నాడు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు 300 కోట్లు పీకే టీం కోసం ఖర్చు చేశారు. వెళ్ళిన వాడిని గంటన్నర సేపు మరి అక్కడ పోలింగ్ జరగలేదంటే ఏ విధంగా ఎన్నికల ప్రక్రియకి అలసత్వం చేశారో అర్థమవుతా ఉంది. విజయవాడ కోతవేటి దూరంలో ఉంది మైలవరం నియోజకవర్గం. నేషనల్ హైవే కొట్టుకలపూడి అనే గ్రామంలో తెల్లవారుజామున 5:15 దాకా 11వ తారీఖు పోలింగ్ అయితే 12వ తారీఖు ఉదయం 5:15 దాకా పోలింగ్ జరిగిందంటే ఎంత కసిగా ఎంత గట్టిగా మహిళా సోదరిమణులు తిరగబడ్డారు. వృద్ధులు పెద్దలు యువకులు